ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ జాయిన్ అయ్యారు. వెంకట్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. యా నమస్తే. అది ఇంతకుముందు అంటే నేను కొంచెం ఇంతకుముందు జాయిన్ అయినా 2 మినిట్స్ బిఫోర్. అదే మీరు కొంచెం జాయిన్ లేట్ అవుతుందని నేను వాళ్ళని పరిచయ కార్యక్రమం కొంచెం ఎక్కువ చేశాను. రెండు మూడు విషయాలు అదే రెండు మూడు విషయాలు విన్నాను. ఏదైతే నాగేందర్ గారు జాయిన్ అయ్యారని చెప్పని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారని చెప్పని, సరే ఒక కోణము ఎందుకు చేర్చుకుంటారో ఎందుకు వస్తారో, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకి 100 రూపాయలు విసుకెత్తిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. అంటే ప్రజలకి కావాల్సిన పాలన అందిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా నియంత్రణ లేకుండా ఒక కుటుంబం చేతిలో కాకుండా ఏ మంత్రి చేతిలో మంత్రి శాఖ, ముఖ్యమంత్రి గారి పాత్ర ముఖ్యమంత్రి గారు, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాభవన్ కానీ ఎక్కడికక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి మీరు అది తట్టుకోలేక అసూయతోటి మీరు అది మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు కావాలని చెప్పని దాన్ని ప్రజలపైన పెట్టబెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు. రెండో అంశము ఈ రోజు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఏదైతే 10 సంవత్సరాల పాటు నియంతర లెక్క ఒక డిక్టేటర్షిప్ లెక్క కేసీఆర్ గారు పరిపాలించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజాస్వామ్య బద్ధంగా వారి పరిపాలన ఉంది. అసొంటి ఒక పరిపాలనని కూల్చేస్తామని చెప్పని మళ్ళీ నియంతర లెక్క మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడితే ఇది తప్పు అని చెప్పి భావించి ప్రజల అభిప్రాయం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అంటూ చేరడానికి వీలు తప్పు పడితే వీళ్ళకి దాదాపు లాస్ట్ టైం మ్యాండేట్ ఇస్తే, ఒక సిఎల్పి నాయకులు ఒక దళిత బిడ్డకి సిఎల్పి స్థానాన్ని ఇస్తే మొత్తం సంబంధించిన చేర్చుకున్నది ఎవరండి? ఆ రోజు వీళ్ళకి గుర్తుకు రాలేదా? ఇవాళ వీళ్ళు మాట్లాడుతుర్రా? వాళ్ళు చేసిందే కదా ఇది, వాళ్ళే కదా నేర్పింది. ఇవాళ వాళ్ళు దాని గురించి మాట్లాడి ప్రజలు గమనిస్తారు 100 రోజులలో అని చెప్పి మాట్లాడుతారు. అసలు కనీసం కొంచెమని ఉండాలి వాళ్ళు మాట్లాడి నీకు అర్థము. ఆ రోజు కంప్లీట్ మాట్లాడి ఎక్కువ సీట్లు వచ్చినాయి, వచ్చినాక కూడా 100కు పైగా తెచ్చుకోర్రు. మరి ఆ రోజు ఎందుకు తెచ్చుకోర్రండి? అయితే సరే ఈ చేరికలు లేకుండా తీసుకున్నప్పుడు ఈ చేరికలు చేర్చుకోవడాలు ఇది మనకు ఒక అలవాటు అయిపోయింది, అన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరు అతీతులు గారు, చేరేవాళ్ళు అతీతులు గారు, చేర్చుకునే వాళ్ళు అతీతులు గారు, అనవసరంగా దాంట్లో పోవడం వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. ప్రజలు దాన్ని అసలు ఎప్పుడో మర్చిపోయారు. పోతారు వస్తారు అంతే. కమ్మర్స్ కమి గోయర్స్ గోయింగ్ నో ఆస్కర్స్ నో చెక్కర్స్ అన్నట్టు తయారైంది డెమోక్రసీలో అన్ఫార్చునేట్లీ. సో అది వదిలిపెడితే నిన్నగాక మొన్ననే కదా ఎలక్షన్లు అయిపోయి స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఎంపీ అభ్యర్థుల్ని నిర్ధారించి ప్రకటించడంలో వెనకబడుతున్నారు? బీజేపీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చెప్పేసింది.